హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎస్ఎండ్ ఎస్ పబ్లికేషన్స్ కరెంట్ అఫైర్స్ సెషన్ సో రోజు కరెంట్ అఫైర్ సెషన్ లాగే మనం ఇవాళ సెషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం సో క్లాస్ మొదటిగా యా భారతీయ ఇక్కడ స్పెషల్ పర్సన్ ఎవరంటే శాస్త్రవేత్తకు ఈ స్పెషల్ శాస్త్రవేత్తకు అంతర్జాతీయ గుర్తింపు రావడం జరిగింది దాని గురించి ఉన్న ఒక పాయింట్ని హైలైట్ అయిన పాయింట్ మనం డిస్కస్ చేయబోతున్నాం సో గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటిలో పరిశోధక విద్యార్థిగా ఉన్న ప్రీతి జగ్దేవ్ ఈవిడికి అంతర్జాతీయ గుర్తింపు రావడం జరిగింది దేనికి రిలేటెడ్గా అంటే ఆప్టిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ పర్టికులర్ పార్ట్లో రీసెర్చ్ స్కాలర్ ఇవిడే ఆప్టిక్స్కి రిలేటెడ్గా ఈవిడ చేసిన రీసెర్చ్కి ఇవిడికి ట్వంటీ ట్వంటీ వన్ ఎస్పీఐఈ విమెన్ ఇన్ ఆప్టిక్స్ ట్వంటీ ట్వంటీ వన్ కింద స గుర్తించడం జరిగింది ఇంటర్నేషనల్ పరంగా అంటే అంతర్జాతీయంగా దీనికి రిలేటెడ్గా మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం అంటే దీనిలో ఉన్న స్పెషల్ థింగ్స్ ఏంటి అనే వాటిని మనం డిస్కస్ చేద్దాం ట్వంటీ ట్వంటీ వన్ సంవత్సరానికి ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి గాను ఆప్టిక్స్ ఆప్టిక్స్ అంటాం కదా ఆప్టిక్స్ రంగంలో పరిశోధనలు చేస్తున్న అత్యుత్తమ ఇరవై ఐదు మంది మహిళా శాస్త్రవేత్తల్లో ఒకరుగా అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ఆప్టిక్స్ అండ్ ఫోటోనిక్స్ ఈ జాబితాలో ఈవిడ స్థానం సంపాదించడం జరిగింది ఈ ఏడాది ఈ జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మహిళ ఈ ప్రీతిగా ఉండడం జరిగింది కాబట్టి స్పెషల్ అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ యూనివర్సిటీ రిలేటెడ్ కూడా ఇంపార్టెంటే కదా మనకి ఆవిడ ఏ యూనివర్సిటీకి సంబంధించిన ఆవిడ అనేది కూడా ఇంపార్టెంట్ ప్రీ ప్రీతి జగ్దేవ్ షీ బిలాంగ్స్ టు గోవా ఎన్ఐటీ అనమాట అది పాయింట్ తర్వాత మనం ఇంకో పాయింట్ చూద్దాం ఇవాళ న్యూస్లో స్పెషల్ అనేది కూడా ఐకానిక్ జేమ్స్ బాండ్ స్టార్ సీన్ క్యానరీ కన్నుమూయడం జరిగిందనమాట ఈయన మనకి జేమ్స్ బాండ్ మూవీస్ అనగానే ఐకానిక్ పర్సన్స్ ఉన్నారు వెరీ స్పెషల్ పర్సన్స్ ఆ జేమ్స్ బాండ్ సిరీస్ మూవీస్ కూడా ఉంటాయి దానిలో అందరూ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండీగా ఉన్న పర్సన్స్ని చూశారు తప్పితే ఫస్ట్ జేమ్స్ బాండ్ ఒక పర్సన్ ఉన్నారు ఆయనే ఈ కెనరీ అనమాట ఈయన చనిపోవడం జరిగింది సో దానికి రిలేటెడ్గా మనం కొన్ని పాయింట్స్ చూద్దాం సీన్ కెనరీ ఈయన ఫస్ట్ జేమ్స్ బాండ్ అనమాట మొట్టమొదటి వ్యక్తి చాలా స్పెషల్ పర్సన్ కూడా ఆస్కార్ అవార్డు విన్నర్ కూడా ఆయన వెరీ స్పెషల్ పర్సన్ తర్వాత ఎక్కువ మందికి అంటే దాదాపుగా నైంటీస్లో వాళ్ళకి బాగా తెలిసిన పర్సన్ ఎవరు అంటే ఈయన పియర్స్ బ్రోస్నన్ ఈ పర్సన్ సెకండ్ జేమ్స్ బాండ్గా చెప్తారు ఇతని ఫేమస్ పర్సన్ కూడా ఇతను వచ్చేటప్పటికి థర్డ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఎవరు అని అంటే ప్రజెంట్ థర్డ్ పర్సన్ కింద ఇతనున్నారు డానియల్ క్రాగ్ ఆల్మోస్ట్ ఇతను కూడా ఇతని పొజిషన్లో నెక్స్ట్ ఎవరు అనే కాన్సెప్ట్ కూడా నడుస్తోంది సో ఇప్పుడు ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో జేమ్స్ బాండ్ ఇతని సిరీస్ నెక్స్ట్ సిరీస్ అంతా అంటే ఫస్ట్ సిరీస్ ఇతను తర్వాత ఇతను తర్వాత ఇతను టర్న్ చేయడం జరిగింది ఇతని తర్వాత ఎవరు అనేది కూడా ఇప్పుడు న్యూస్ వస్తుందనమాట వెరీ స్పెషల్ అయితే ఇప్పుడు మనకి చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ పర్సన్ సీన్ కెనరీ ఎవరైతే ఉన్నారో ఆయన మృతి చెందడం జరిగిందనమాట సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఆబిచురీస్ కింద అడుగుతాడు జేమ్స్ బాండ్గా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఫస్ట్ జేమ్స్ బాండ్ వెరీ స్పెషల్ పర్సన్ ఎవరు రీసెంట్గా మృతి చెందారు అని అడుగుతాడు ఎందుకంటే ఇలా స్పెషల్గా ఉన్న నేమ్స్ అడుగుతాడు అంటే జనరల్గా డౌట్ ఎక్కడ వస్తుంది అని అంటే ఇండియన్స్ని కదా ఎక్కువ ఆబిచరీస్లో కానీ అంటే మరణించిన వాళ్ళలో కానీ కొత్త వ్యక్తులు ఏదన్నా కొత్త వాటిల్లో ఇన్వెన్షన్స్ జరిగిన వాటిల్లో అడుగుతాడు అని అంటే బాగా ఫేమస్ అయిన కాన్సెప్ట్స్కి రిలేటెడ్గా ఉన్న పర్సన్స్ని కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ సంబంధించిన వాళ్ళైనా ఇంటర్నేషనల్ వాళ్ళైనా కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది సో అలాగా వెరీ ఫేమస్ పర్సన్ సీన్ కెల ఇన్ పాస్డ్ వే అనమాట సో తర్వాత ఇక్కడ ఇంకో పాయింట్ చూద్దాం ఇతని స్పెషల్ స్పెషాలిటీ ఏంటో చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ది అన్టచ్బుల్స్ ఈ అన్టచ్బుల్స్ ఈ పట్లర్ మూవీకి ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అన్టచ్బుల్స్ తర్వాత నైన్టీన్ ఎయిటీ నైన్ యొక్క ఇండియానా జోన్స్ మరియు ది లాస్ట్ క్రుసేడ్లలో హారిసన్ పోర్ట్ సర్సన్ నటించారు దీనిలో అతను జోన్స్ తండ్రి గారిని కూడా నటించారు స్పెషల్ క్యారెక్టర్ ఇది కానీ మనకి ఈ పర్సన్ అనగానే గుర్తొచ్చేది గుర్తొచ్చే ట్యాగ్ ఏంటి అంటే జేమ్స్ బాండ్ జేమ్స్ బాండ్ జీరో జీరో సెవెన్ ఈ పర్టికులర్ ట్యాగ్లో ఫస్ట్ సిరీస్ అంతా ఇతనే ఉన్నారు సీన్ కనరీనే ఉన్నారు సో వెరీ స్పెషల్ పర్సన్ కాబట్టి మనకి ఫోకస్ చేయాల్సిన అంశం అది తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ వెళ్దాం యా ఫోర్టీన్త్ వాటర్ ఏరోడ్రోమ్ల నిర్మాణానికి కేంద్ర సర్కారు ప్రణాళికలు ఈ కాన్సెప్ట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం పద్నాలుగు వాటర్ ఏరోడ్రోమ్స్ నిర్మాణానికి కేంద్ర సర్కారు ప్రణాళికలు ఇస్తోందని అని చెప్పుకున్నాం దీనిలో ఏపీకి రిలేటెడ్గా కూడా ఒక న్యూస్ ఉంది కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తూ మనం ఈ పట్లర్ కాంటెక్ట్స్ని మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుంటున్నాం సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ పట్లర్ కాంటెక్స్లో గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని నర్మదా జిల్లాలోని సర్దార్ వల్లభాయ్ స వల్లభాయ్ పటేల్ ఐక్యదా శిల్పం నుంచి అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ వరకు ప్రధానమంత్రి ప్రారంభించిన సీప్లేన్ చెప్పుకున్నాం దీని గురించి సీప్లేన్ సర్వీస్ అని చెప్పుకున్నాం సీప్లేన్ సీ ప్లేన్ సర్వీస్ అని దీని గురించి డిస్కస్ చేశాం విజయవంతం కావడంతో ఇలాంటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది ఎన్ని ప్రాజెక్టులు అనుకుంటున్నా ఫోర్టీన్ అని చెప్పుకున్నా సో ఇది ఒకటి తెలియాల్సిన నెంబర్ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే స్పెషాలిటీ ఏంటి అంటే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్తగా పద్నాలుగు వాటర్ ఎయిరోడ్రోమ్స్ ఫోర్టీన్ ఎయిరోడ్రోమ్స్ని ఎయిర్డ్రోమ్స్ని నిర్మించాలని భావిస్తోంది ఇందులో ఆంధ్రప్రదేశానికి సంబంధించిన ప్రకాశం బ్యారేజ్ కూడా ఉంది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఏపీకి సంబంధించిన ప్రసా ప్రకాశం బ్యారేజ్ని కూడా వీటిలో అవుట్ చేయడం వాటర్ ఏరో డ్రోమ్ అంటే ప్రయాణికులు సీ ప్లేన్ ఎక్కడానికి దిగడానికి అనుగా నదిలో నిర్మించే కాంక్రీట్ కట్టడం అనమాట దట్ ఈస్ కాల్డ్ దాన్ని ప్రకే ప్రత్యేకంగా ఏమని పిలుస్తారు అని అంటే వాటర్ ఏరో డ్రోమ్స్ అని పిలుస్తారు వాటర్ ఏరోడ్రోమ్స్ మనకి జనరల్గా ఏరో డ్రోమ్స్ ఎందుకుంటాయి అని అంటే ఈ ఏరోప్లేన్స్ నుంచి దిగడానికి అక్కడ ఏరోప్లేన్స్ ఎక్కడానికి ఏరోడ్రోమ్స్ ఉంటే ఇవి వాటర్ ఏరోడ్రోమ్స్ ఇవి పద్దాలు ఈ వాటర్ ఏరోడ్రోమ్స్లో ఏంటి అని అంటే ఈ సీప్లేన్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో మనం సీప్లేన్ చెప్పుకున్నాం కదా సీప్లేన్ అంటే ఏంటి అవి పైన ఎగరగలవు వాటర్లో కూడా వెళ్ళగలవు ఫ్లైట్స్ అని చెప్పుకున్నాం కదా ఈ సీ ప్లేన్స్ ఎక్కడానికి అక్కడి నుంచి దిగడానికి ఏవైతే అనుకూలమైన ప్రదేశాలు ఉన్నాయో వాటిని వాటర్ ఏరోడ్రోన్స్ అంటాం అ పాయింట్ అనమాట తర్వాత ఇక్కడ ఇది నీటిపై ఎయిర్పోర్ట్ లాంటిది అంతే కదా ఎయిర్పోర్ట్ జనరల్గా మనకి ల్యాండ్ మీద ఉంటే నీటిలో ఎయిర్పోర్ట్ ఏమంటారు అంటే వాటర్ వాటర్ ఏరోడ్రోమ్స్ అంటాం ఆంధ్రప్రదేశ్ లక్షద్వీప్ అండమాన్ నికోబార్ అస్సాం మహారాష్ట్ర ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో సీ ప్లేన్ సేవలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని కేంద్ర సర్కార్ నిర్ణయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఒకటి లక్షద్వీప్ ఒకటి అండమాన్ నికోబార్ ఒకటి అస్సాం తర్వాత మహారాష్ట్ర అండ్ ఉత్తరాఖండ్ ఈ సిక్స్ ప్లేసెస్ సిక్స్ స్టేట్స్ గుర్తుంచుకోండి ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది వాటర్ ఏరో డ్రోమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాటిని కన్స్ట్రక్ట్ చేయడానికి వాటిలో ఏ రాష్ట్రం అనుకూలంగా లేదు అని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది లేకపోతే ఉంది అని అనౌన్స్ చేసింది అని క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది దాస్ అ పాయింట్ తర్వాత మనం నెక్స్ట్ మనకి వెళ్దాం రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఆర్సిఎస్ దీన్ని ఈ పర్టిలర్ సీప్లేన్స్ని ఈ సి ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ పథకం కింద ఆర్సిఎస్ కింద అంటే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ కింద ఉడాన్ పథకంలో ఉడాన్ ఉంది కదా ఉడాన్ ఉడే దేశ్ ఆమ్ నాగరిక్ అంటాం కదా ఉడాన్ అంటే ఉడే దేశ్ ఆమ్ నాగరిక్ కామన్ మ్యాన్ ఎవరైతే ఉంటారో ఆమ్ ఆద్మీ అంటాం కదా కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ కూడా ఫ్లైట్ ఎక్కాలి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఉడాన్ అని ఆ స్కీమ్ కిందకి వచ్చే రీజనల్ కనెక్టివిటీ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ కింద వచ్చే పాయింట్ అనమాట ఇది ఈ పర్టికులర్ పథకం అనమాట తర్వాత సీప్లేన్ సేవలపై హైడ్రోగ్రాఫిక్ సర్వే చేపట్టాలని ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంట వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇది ఎంటిటీ ఇది నువ్వు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పౌర విమాన శాఖ కోరడం జరిగిందనమాట ఎవరిని ఐడబ్ల్యూఏఐ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాని సీప్లేన్ సేవలపై హైడ్రోగ్రాఫిక్ సర్వేని చేపట్టాలని కోరడం జరిగింది అది ఇంపార్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వే అంటే ఏంటి అంటే ఎలాంటి వాటర్ ప్లేసెస్లో ఈ పట్లర్ సీ ప్లేన్ వంటి సౌకర్యాలు సేవలు అనుకూలంగా ఉంటాయి ఎలాంటి చోట్ల వీటిని విరివిగా మనం ప్రవేశపెట్టచ్చు ఇలాంటి వాటి గురించి ఉన్న అవగాహనని ఇలాంటి వాటి గురించి ఉన్న ఆ పర్టిలర్ కాన్సెప్ట్ని తెలుసుకోవడానికి ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వేని చేపట్టాలని ప్రభుత్వం కోరడం జరిగింది అది పాయింట్ అనమాట సో ఇంపార్టెంట్ వన్ అది మనకి తర్వాత నెక్స్ట్ పార్ట్కి వచ్చినప్పటికీ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది చూడండి ఈ ఆర్ఎస్ఎస్ ఉడాన్ పథకం అని చెప్పుకున్నాం కదా దీని కింద నిర్మించాలని చెప్ అనుకున్నారు అని చెప్తున్నాం సో ఈ పాటు పౌర విమాన శాఖ కోరాయి అనుకున్నాం అలాగే నదుల్లో కాంక్రీట్ జట్టీలు వాటర్ ఎయిరో డ్రోమ్స్ అంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ వాటర్ ఎయిరో డ్రోమ్స్ ఎయిర్ డ్రోమ్స్ వీటిని ఏమంటారంటే కాంక్రీట్ జట్టీలు అంటారు వీటిని నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు నౌకాయాన శాఖ వర్గాలు కూడా చెప్పాయి ఈ కాంక్రీట్ జట్టీల ద్వారా ఏం చేస్తారు అని అంటే వాటర్ ఎయిరో డ్రోమ్ అక్కడ ఆ ప్రదేశం నుంచి దిగి జనరల్గా ల్యాండ్ మీదకి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది అనమాట ఈ కాంక్రీట్ కాంక్రీట్ జట్టీల ద్వారా సో ఆ సౌకర్యాన్ని కల్పించడానికి ఎవరు విజ్ఞప్తి చేస్తున్నారంటే శాఖ వర్గాలు చెప్పాయనమాట దాని గురించి నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేసినట్టు కూడా నౌకాయాన శాఖ వర్గాలు చెప్పాయి ఇది మనకి కంప్లీట్ సీప్లేన్కి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్ దీనిలో మనకి తెలియాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్సీఎస్ కింద ఇవి కన్స్ట్రక్ట్ అవుతున్నాయని తెలియాలి రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ కింద ఈ ఫ్లైట్స్కి రిలేటెడ్గా ఉంది కాబట్టి మనం చెప్తోందంతా సీప్లేన్ కాబట్టి సీప్లేన్ కాబట్టి వాటికి రిలేటెడ్గా మనకు ఉన్న స్కీమ్ ఏంటి అంటే ప్లేన్స్ రిలేటెడ్గా ఉన్న స్కీమ్ ఉడాన్ అనే స్కీమ్ ఉడే దేశ్ ఆమ్ నాగరిక్ ఆ స్కీమ్ కింద కామన్ మ్యాన్ కూడా ఫ్లైట్ ఎక్కాలి కామన్ మ్యాన్ కూడా ఫ్లైట్ని అఫోర్డ్ చేయాలి అనే కాన్సెప్ట్ కింద ఇంట్రడ్యూస్ చేసిన పథకం అనమాట ఇది పద్ధతి అనమాట చలో నెక్స్ట్ మనకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని ప్రకాశ్ బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ సీప్లెయిన్ సేవలకు అనుకూలమైన ప్రాంతంగా గుర్తించారని చెప్పుకున్నాం ఇందాక నౌకాయాన శాఖ ఒక ప్రకటనలో ఇలా వెల్లడించడం జరిగింది గుజరాత్లో నర్మదా నది సబర్మతి రివర్ ఫ్రంట్లో ఏరోడ్రోముల నిర్మాణాన్ని ఐడబ్ల్యూఏ రికార్డు స్థాయిలో తక్కువ సమయంలోనే పూర్తి చేసింది ఇది కూడా ఇంపార్టెంట్ తక్కువ సమయంలోనే పూర్తి చేసింది అదొకటి ఐక్యత శిల్పం అనుకున్నాం కదా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచి ఈ రివర్ ఫ్రంట్ రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఎక్కడి నుంచి శిల్పం నుంచి సబర్మతి రివర్ సబర్మతి రివర్ ఫ్రంట్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ప్రధాని ఈ కేవలం దీన్ని టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రెండు వందల కిలోమీటర్ డిస్టెన్స్ని ఫార్టీ మినిట్స్లో ఫార్టీ మినిట్స్లో ఈ రెండు ప్రాంతాల మధ్య సీ ప్లేన్లో ప్రయాణించడం జరిగింది ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రాక్టికల్గా వీటిని చెక్ చేయడం కూడా జరిగిందనమాట వీటిని ఇవి కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా అని చెక్ చేయడం కూడా జరిగింది సో కంప్లీట్గా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎన్ని వందల కిలోమీటర్లు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ జనరల్గా ఫిఫ్టీ కిలోమీటర్ పర్ అవర్ వేసుకున్నా కూడా ఆర్ సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ వేసుకున్నా కూడా దాన్ని ఇది వెళ్ళడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది అలాంటి దీన్ని ఈ సీ ప్లేన్స్ ద్వారా దాదాపుగా నలభై నిమిషాల్లో రీచ్ అవ్వచ్చు అనేది కాన్సెప్ట్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఫోకస్ చేయాల్సిన ఏరియా యా ఇంకొక బర్నింగ్ వన్ బీహార్ న్యూస్ గురించి చూద్దాం ఈ బీహార్ పోల్స్లో బీహార్కి రిలేటెడ్ న్యూస్ ఇది బీహార్ పోల్స్ బర్నింగ్ ఇష్యూ కదా ఇప్పుడు ఇక్కడ త్రీ పర్సన్స్ వెరీ ఫేమస్ పర్సన్స్ కనిపిస్తున్నారు ఇక్కడ సో లీడింగ్ న్యూస్ ఏదైతే ఉందో అంటే ప్రధాన పోటీ ఎవరెవరి మధ్య ఉంది ఎన్ని ఫేజెస్లో ఇది జరగబోతోంది ఒకసారి మనం అంటే గ్లాన్స్ చూద్దాం జనరల్గా మనకి అనౌన్స్ చేసిన ఈ బీహార్ పో పోల్స్ ఏవైతే ఉన్నాయో త్రీ ఫేజెస్లో అనౌన్స్ చేశారు త్రీ ఫేజెస్లో జరుగుతాయని అనౌన్స్ చేశారు త్రీ ఫేజెస్ మొత్తం సీట్లు రెండు వందల నలభై మూడు కదా టూ ఫార్టీ త్రీ సీట్స్ కదా దీనిలో మనకి ఆల్రెడీ అక్టోబర్ ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ఎయిత్ పాటలోవి ఫినిష్ అవ్వడం జరిగింది అక్టోబర్ ట్వంటీ ఎయిత్ ఇవి ఎన్ని సీట్లు అంటే అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ ఫినిష్ అయింది అది డెబ్బై ఒకటి సీట్లకు సెవెంటీ వన్ సీట్స్ సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి మనకి సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి నైంటీ ఫోర్ సీట్స్కి నైంటీ ఫోర్ సీట్స్కి నవంబర్ థర్డ్ జరుగుతుంది అంటే రేపటి రోజు మనకి జరగబోయేది సెకండ్ ఫేజ్ అనమాట సెకండ్ ఫేజ్ జరుగుతుంది నైంటీ ఫోర్ సీట్స్కి తర్వాత థర్డ్ ఫేజ్ ఉంది థర్డ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఇది సెకండ్ ఫేజ్ కదా ఇది ఫస్ట్ ఫేజ్ థర్డ్ ఫేజ్ వచ్చినప్పటికీ నవంబర్ సెవెంత్ జరుగుతుంది నవంబర్ సెవెంత్ ఇక్కడ వచ్చినప్పటికీ సెవెంటీ ఎయిట్ సీట్స్కి జరుగుతుంది డెబ్బై ఎనిమిది సీట్లు ఇవి అనమాట ఇంపార్టెంట్ డేస్ మనకి బీహార్ ఎలక్షన్స్ గురించి నవంబర్ థర్డ్ బిహార్ పోల్స్ జరిగిన ట్యాగ్ ఫస్ట్ ఫేజ్ వచ్చినప్పటికి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ సెకండ్ వచ్చినప్పటికి నవంబర్ థర్డ్ థర్డ్ వన్ వచ్చినప్పటికీ నవంబర్ సెవెంత్ ఈ త్రీ టైమ్స్లో జరుగుతాయి వీటి రిజల్ట్ ఎప్పుడు అని అంటే ఇవి పోల్స్ రిజల్ట్స్ ఎప్పుడు అంటే నవంబర్ టెన్త్ అనమాట నవంబర్ టెన్త్ సో ఇది తెలుసుకోవాల్సిన న్యూస్ ఇంపార్టెంట్ న్యూస్ మనకి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ తర్వాత ఇక్కడ ఒక పాయింట్ మనం చూస్తే ఇక్కడ మనకి షార్ట్ ఫామ్లో మనం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ పార్టీస్ ఏవేవి ఉన్నాయో కూడా చూస్తున్నాం ఇక్కడ హ్యావ్ లుక్ ఎట్ దిస్ వన్ మొత్తం సీట్స్ ఇరవై రెండు వందల నలభై మూడు సీట్లు అనుకున్నాం కదా లెజిస్లేటివ్ అసెంబ్లీ అసెంబ్లీ సీట్స్ ఇక్కడ మెజారిటీ రావాలి అని అంటే నూట ఇరవై సీటు రావాలి నూట ఇరవై రెండు రావాలి సో మ్యాజిక్ నెంబర్ వన్ ట్వంటీ టూ అనమాట వన్ ట్వంటీ టూ మెజారిటీ రావాలి అని అంటే టర్న్ అవ్వాలి ఇప్పుడు ఒకసారి దీనికి రిలేటెడ్గా ట్వంటీ ట్వంటీ బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్కి రిలేటెడ్గా ఉన్న కొన్ని కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇక్కడ ఉన్న పార్టీస్లో అంటే మేజర్ కంప్లీట్గా ఉండే పోటీ అంతా ఎక్కువ ఈ మూడింటి మధ్య ఉండడానికి స్కోప్ ఉంది ఇంకా పార్టీస్ ఉన్నాయి ఇక్కడ పార్టీస్ ఉన్నాయి వాటికి రిలేటెడ్గా లీడర్లు కూడా ఉన్నారు కానీ మే మేజర్గా జరిగే కంప్లీట్గా ఎక్కువ భాగం వే పార్టీల మధ్య ఏ ఏ పార్టీల మధ్య పోటీ ఉండబోతోంది అని అంటే ఈ మూడు అని చెప్పుకోవాలి ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్జేడీ ఉంది ఆర్జేడీ తర్వాత పోతే జేడియు రాష్ట్రీయ జనతా ఇదొకటి జనతా దళ్ ఒకటి తర్వాత జనతా దళ్ యునైటెడ్ ఒకటి తర్వాత బీజేపీ ఒకటి ఈ మూడింటి మధ్య పోటీ నడుస్తోంది మూడిటి మధ్య ఎక్కువ పోటీ ఉంటుందని ఎలా చెప్పగలుగుతామంటే లాస్ట్ టైం మనకు వచ్చిన సీట్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది లాస్ట్ ఎలక్షన్లో వచ్చిన సీట్స్ మనకు చూస్తే దెన్ ఆర్జేడీ ఎయిటీ వస్తే జేడియూ సెవెంటీ వన్ తర్వాత బీజేపీ ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ నితీష్ కుమార్ కనిపిస్తున్నారు కదా ఈయన ట్వంటీ సెకండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బిహార్ ఇరవై రెండవ చీఫ్ మినిస్టర్ సో ఇప్పుడు కనుక మళ్ళీ చీఫ్ మినిస్టర్ అంటే ట్వంటీ థర్డ్ కింద కౌంట్ అవుతారు ట్వంటీ థర్డ్ అంటే కంటిన్యూ అవుతారు లేకపోతేనే ఇక్కడ లాస్ట్ బీజేపీ అలియన్స్ తోటి బీజేపీ అలియన్స్ తోటి ఎన్డీఏ కదా రెండు ఎన్డీఏ చూడండి బీజేపీ అలియన్స్ తోటి ఇక్కడ ఫామ్ చేయడం జరిగిందనమాట ఓకేనా దస్ అ పాయింట్ సో సెవెంటీ వన్ ఫిఫ్టీ ఫోర్ సో నెంబర్ వన్ ట్వంటీ టూ దాటిపోయింది కాబట్టి లాస్ట్ టైం గవర్నమెంట్ని ఫామ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి ఈ పర్టికులర్ పార్టీ ఆర్జేడీ కం కాంబైన్డ్ అయిన పార్టీలు ఏవేవైతే ఉన్నాయో ఇవి ఇక్కడ చూడండి కాంగ్రెస్ తోటి టై కాంగ్రెస్ తోటి ఎంజీబీ కదా ఇది ఎంజీబీ చూడండి అలియన్స్ ఎంజీబీ మహాగత మహాగత్ బంద్ అంట మహాగత్ బంద్ మహాగత్ బంద్ మహాగత్ బంద్ గ్రాండ్ అలియన్స్ అంటారు అంటే గ్రాండ్ అలియన్స్ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు గ్రాండ్ అలియన్స్ అంటాం దాన్ని ఈ ఆర్జేడీ లాస్ట్ టైం కాంగ్రెస్ తోటి దాన్ని ఎంజీబీగా ఫామ్ అవ్వడం జరిగింది మహాగత్ బంధ కింద బంధన్ మహాగత్ బంధన్ కింద సో ఈ వీళ్ళు కూడా ఈ దీనిలోకి అనమాట ఎంజీబీకి అనమాట బట్ ఇక్కడ ఉన్నవి లీస్ట్ నెంబర్లు ఇవి చూడండి ఎయిటీ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ప్లస్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్నే అయ్యాయి నూట పది సీట్లే కానీ ఇక్కడ ఈ రెండింటి కాంబినేషన్లో వన్ ట్వంటీ టూ దాటిపోయాయి కాబట్టి సెవెంటీ వన్ ఫిఫ్టీ ఫోర్ కాబట్టి వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ దాకా అయ్యాయి కాబట్టి ఇది లీడ్ చేసింది అనమాట లాస్ట్ టైం అది పార్ట్ ఇప్పుడేంటి ఇక్కడ ఈ పోటీ మెయిన్ పోటీ వీళ్ళ మధ్య ఉండబోతోంది అనేది మనం ఎలా చెప్తున్నామంటే లాస్ట్ ఎలక్షన్ బేస్తో చెప్తున్నాం ఇవి లాస్ట్ ఎలక్షన్ సీట్స్ అనమాట సో ఇక్కడ ఈయన పర్టికల్ ఆర్జేడీ పార్టీకి వచ్చినప్పటికీ హీజ్ ద పర్సన్ దన్న తేజస్వి యాదవ్ లీడర్ సిన్స్ టూ థౌజండ్ సెవెంటీన్ మనకి రెండు వేల ఐదు నుంచి నితీష్ కుమార్ రా ఈ పార్టీలో ఉండడం లీడర్ సిన్స్ టూ థౌజండ్ ఫైవ్ కదా బట్ భారతీయ జనతా పార్టీ సంజయ్ జైశ్వాల్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అక్కడ మెయిన్ పర్సన్ సో నైన్టీన్ నైన్టీ నుంచి ఉండడం జరిగిందనమాట ఇక్కడికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ కానీ తర్వాత పోతే సిపిఐ ఎల్ కానీ సిపిఐ ఆర్ ఎల్ కానీ ఇవన్నీ తక్కువ చాలా లిమిటెడ్ నెంబర్ అనమాట ఈసారి స్పెషల్ ఏంటి అని అంటే ఇప్పుడున్న ఎలక్షన్ ఈ పట్లర్ బీహార్ ఎలక్షన్లో స్పెషల్ పాత్ర ఏంటి అంటే స్పెషల్గా కనిపిస్తున్న క్యారెక్టర్ ఎవరు వన్ అంటే ఈ పర్సన్ అనమాట వెరీ స్పెషల్ పర్సన్ చిరాగ్ పాశ్వాన్ రామ్ విలాస్ పాశ్వాన్ ఉన్నారు కదా మినిస్టర్ రీసెంట్గా చనిపోయారు రామ్ విలాస్ పాశ్వాన్ రామ్ విలాస్ పాశ్వన్స్ సన్ అనమాట రామ్ విలాస్ పాస్వాన్స్ సన్ మన బీజేపీ లీడర్ అయిన ఈయన బీజేపీ లీడర్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్ కూడా మినిస్టర్ కూడా కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్ కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్ ఈయన చనిపోవడం జరిగింది రీసెంట్గా రామ్ విలాస్ పాశ్వాన్ అతని సన్న ఇతను హీస్ కాల్డ్ చిరాగ్ పాశ్వాన్ అంటాం ఇతను ఇతని పార్టీ ఏంటి అంటే ఎల్జేపీ అనమాట ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ ఈ లోక్ జనశక్తి పార్టీ ఈ రామ్ విలాస్ పాస్వాన్ ఇంట్రడ్యూస్ చేసింది సో ఈయన ఈ పర్టిలర్ పార్ట్లో లాస్ట్ ఎలక్షన్లో దన్న వాళ్ళకి రెండు సీట్లు రావడం జరిగింది ఇది ఒకటి ఇది ఒకటి కాబట్టి ఇవి పెద్ద యాడ్ అవ్వడం వల్ల అలయన్స్గా మూవడం వల్ల పెద్ద పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేసేది అయితే ఛాన్స్ లేదు అందుకనే ఇక్కడ మేజర్ పాత్ర అంతా ఎవరికి ఉంటుందంటే ఈ మూడు ఫస్ట్ తర్వాత నెక్స్ట్ పొజిషన్ నెక్స్ట్ పార్ట్ ఎవరికి ఉంటుందంటే కాంగ్రెస్కి ఉంటుంది మదన్ మోహన్ జా ఈస్ అ లీడర్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ పార్టీ అనమాట సో ఇప్పుడు ఇక్కడ ఈ నెంబర్లు వచ్చేదాన్ని బట్టి ఈ నెంబర్లు వచ్చే చేంజెస్ని బట్టి ఇప్పుడు ఎవరు అనేది డిసైడ్ అవుతుంది ఆల్మోస్ట్ ఫేవర్గా ఈ గ్రూప్కే ఈ ఎలియన్స్కే ఫేవర్గా కనిపిస్తోంది సో అక్కడ నెంబర్స్లో వచ్చే చేంజ్ వల్ల దాన్ని ఫైనల్ విక్టరీ ఎవరిది అనేది మనకి డిసైడ్ అవుతుంది దట్స్ అ పాయింట్ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ పార్టీలు కానీ ఈ పార్టీ నేమ్స్ కానీ ఇలాంటి వాటిని ఫోకస్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత మ్యాజిక్ మెజారిటీ నెంబర్ మెజారిటీ ఎంత రావాలి ఆ నెంబర్ ఇంపార్టెంటే మొత్తం సీట్స్ ఎన్ని అది ఇంపార్టెంటే సో తర్వాత త్రీ ఫేజెస్లో జరిగాయి కాబట్టి త్రీ ఫేజెస్లో జరిగిన ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క ఫేజ్లో ఉన్న సీట్స్ ఏంటి ఇలాంటివి కూడా తెలియాలి ఫస్ట్ ఫేజ్లో సెవెంటీ వన్ సీట్స్కి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ని ఎలక్షన్ జరగడం జరిగింది తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి నవంబర్ థర్డ్ నైంటీ ఫోర్ సీట్స్ తర్వాత వచ్చేటప్పటికి సెవెంటీ ఎయిట్ సీట్స్కి నవంబర్ సెవెంత్ని జరుగుతుంది ఎలక్షన్ రిజల్ట్ వచ్చేటప్పటికి నవంబర్ టెన్త్ని వస్తుంది దట్స్ అ పాయింట్ ఓకే దిస్ అబౌట్ బీహార్ ఎలక్షన్ ఒక అవుట్లైన్ సో ఇంపార్టెంటే వీటిని ఒకసారి ఎలక్షన్స్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి వీటి మీద మనం ఫోకస్ చేయాలి తర్వాత ఇక్కడ చూడండి ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ అనుకున్నాం కదా ఆర్జేడీ అనుకున్నాం ఇందాక దాన్ని దీనికి రిలేటెడ్గా కూడా డిస్కస్ చేశాం కొన్ని పాయింట్స్ని సో ఆర్జేడీ దాన్ని స్టార్ట్ చేసిన ఎవరు అంటే ద స్టార్టింగ్ లీడర్ లాలూ ప్రసాద్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్రడ్యూస్ చేసిన పార్టీ అది తర్వాత రాజ్యసభ లీడర్ ఎవరంటే ఈ పట్లర్ ఆర్జేడీ నుంచి ఆర్జేడీ నుంచి రాజ్యసభ లీడర్ ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ డాటర్ అనమాట డాటర్ ఈవిడ మిస్సా భారతి మిస్సా భారతి ఈవిడ ఫౌండర్ లాల్ బహదూర్ షా లాల్ ప్రసాద్ యాదవ్ లాలూ బాలూ ప్రసాద్ యాదవ్ అనుకున్నాం నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇది ఎక్కడి నుంచి స్ప్లిట్ అయింది అని అంటే జనతా నుంచి వచ్చింది జనతాదళ నుంచి రాష్ట్రీయ జనతా వచ్చింది సో అది పాయింట్ అది క్లియర్గా తెలియాల్సిన పాయింట్ తర్వాత నెక్స్ట్ పార్టీకి వెళ్ళేటప్పటికి ఇంకొక పార్టీ ఇంకొక ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ వాళ్ళ గుర్తేంటి అని కూడా రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అని అనడానికి కూడా స్కోప్ ఉంది ఇది లాంథర్ అనమాట ఆ గుర్తు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటివి సడన్గా ఏవైతే లైమ్ లైట్లోకి రావో ఏవైతే స్టూడెంట్ ఇంపార్టెంట్ అని ఫీల్ అవ్వడో అలాంటి వాటి మీద సడన్గా ఫోకస్ చేస్తాడు కాబట్టి ఎంతసేపటికి సీట్స్ ఎన్ని ఎన్ని ఫేజుల్లో జరిగాయి ఇలాంటివే చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఆల ఫేస్ షడన్ ఇలాంటి వాటి స్కోప్ ఉంటుంది సో రాష్ట్రీయ జనతా దళ్ ఆర్జేడీ సింబల్ వచ్చేటప్పటికి లాంథర్ అనమాట అది ఒకటి ఇంపార్టెంట్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంకొంచెం మనం డీప్గా వెళ్తే ఇంకొంచెం ఇంకొన్ని పాయింట్స్ చూస్తే దళ్ ఇది కూడా లీడింగ్ వన్నే కదా మెయిన్గా కా కాంపిటీషన్ ఉంటుంది వీటి మధ్య అని చెప్పుకున్నాం కదా ఆర్జేడీ జేడీయూ జనతాదళ్ యునైటెడ్ బీజేపీ అనుకున్నాం కదా ఈ మూడే కదా మేజర్గా ఉన్నది ఇంకా ఉన్నాయి కానీ మేజర్గా పోటీ ఉండేది వీటి మధ్య అని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ జనతాదళ్ యునైటెడ్ చూస్తే ప్రెసిడెంట్ ఎవరు అంటే నితీష్ కుమార్ హెడ్ నితీష్ కుమార్ ఈయన ఇప్పుడు మనకి సీఎం ప్రెజ్ సీఎం పార్టీకి పోటీ చేస్తుంది కూడా కంటెస్టెంట్ కూడా ఈయనే కాబట్టి నితీష్ కుమార్ తర్వాత జనరల్ సెక్రటరీ కేసీ త్యాగి లోక్సభ లీడర్ లలన్ సింగ్ రాజ్యసభ లీడర్ వచ్చినప్పటికీ రామచంద్ర ప్రసాద్ సింగ్ రామచంద్ర ప్రసాద్ సింగ్ సో వీళ్ళు ఈ ఫౌండర్స్ ఎవరంటే ఈ పార్టీ జేడియూది జనతాదళ్ యునైటెడ్ ఫౌండర్స్ ఎవరంటే జార్జ్ ఫెర్నాండస్ ఇన్ కాంగ్రెస్ లీడర్ నితీష్ కుమార్ అండ్ శరద్ యాదవ్ వీళ్ళు ముగ్గురు ఫౌండర్స్ అనమాట ఇది జనతాదళ్ యునైటెడ్కి ఆ పాయింట్ తెలియాలి నితీష్ కుమార్ ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ పర్టులర్ పార్టీ వీళ్ళు అలియన్స్ తోటి వీళ్ళు వేరే వాళ్ళతో అంటే బీజేపీతోనో లేకపోతే వేరే పార్టీతోనో అలయన్స్ క్రింద వీళ్ళు ఫామ్ చేయడం జరుగుతుందనమాట గవర్నమెంట్ ఫామ్ చేయడం జరుగుతోంది లాస్ట్ టైం దాన్న వీళ్ళు ఫామ్ చేసింది తోటి ఎన్డీఏ అలయన్స్ ఎన్డీఏ అనమాట సో అలా చేయడం బీజేపీతోటి కలిసి ఎన్డీఏ కింద ఫామ్ అయ్యి దాన్ని వీళ్ళు లాస్ట్ టైం విన్ అవ్వడం జరిగింది దాస్ ఓ కాంటెక్స్ట్ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం చూడొచ్చు జనతా యునైటెడ్ కనుక అబ్జర్వ్ చేశామంటే జనతాదళ్ యునైటెడ్ సింబల్ ఏంటి అని అంటే ఇజ్ దో అనమాట బాణం సింబల్ వీళ్ళ గుర్తు ఏంటి అంటే బాణం జనతా యునైటెడ్ యునైటెడ్ది బాణం తర్వాత ఆర్జేడీది వచ్చేటప్పటికి రాష్ట్రీయ జనతా వచ్చేటప్పటికి లాంథర్ అనమాట సో ఇలాంటివి సింపుల్గానే పోస్ట్ చేస్తాడు సడన్గా అవి గుర్తు రాకపోతే క్వశ్చన్ మిస్ అయ్యే స్కోప్ ఉంటుంది కాబట్టి దాన్ని హైలైట్ చేయడం జరిగింది వాటిని తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం యా జసిండా జెసిండా ఆర్డనర్ న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెన్ మరో సంచలన నిర్ణయం అనమాట ఇప్పుడు ఈవిడ రీసెంట్గానే గెలిచారు కదా అక్టోబర్ మంత్లో ఈవిడ గెలవడం జరిగింది ప్రధానమంత్రిగా ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఉంటుంది కదా మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ జరుగుతుంది కదా ఆ ఎక్స్పాన్షన్లో ఈవిడికి తీసుకున్న కొన్ని స్పెషల్ నిర్ణయాల్లో కొంతమంది స్పెషల్ పర్సన్స్ ఉన్నారు దానిలో ఇండియా కూడా స్పెషల్ రికగ్నేషన్ రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీని గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో దానిలో ఇప్పుడు ఈ పర్టికర్ పార్ట్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యమైన పార్లమెంట్లలో ఒకటిగా తీర్ తీర్చిదిద్దుతున్నారు దేన్ని ఏనంటే మన న్యూజిలాండ్ని ఈ పట్లర్ పార్ట్ని మాజీ ఆర్థిక మంత్రిగా గ్రాండ్ రాబర్ట్సన్ ఈ స్పెషల్ పర్సన్ ఈయన ఉప ప్రధానమంత్రిగా ప్రకటించడం జరిగింది ఈయన మాజీ ఆర్థిక మంత్రి ఈయన న్యూస్లో ఉండడం కూడా జరిగింది అప్పుడు ఆర్థిక మంత్రిగా స్పెషల్గా ఎందుకు అని అంటే ఈ కోవిడ్ వచ్చిన సందర్భంలో ఎకానమీ బాగా మందగమనంలో బాగా డౌన్ ఫాల్ ఉంటే ఈ హీస్ ద ఫస్ట్ పర్సన్ అనమాట ఇతనే అనౌన్స్ చేశారు ఏమని అంటే హెలికాప్టర్ మనీ అనే కాన్సెప్ట్ని చెప్పింది ఈనే అనమాట హెలికాప్టర్ మనీ అనే కాన్సెప్ట్ని హైలైట్ చేసింది ఈ పర్సన్ అనమాట అప్పటిదాకా చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ పదాన్ని హెలికాప్టర్ మనీ కాన్సెప్ట్ కింద అఫీషియల్గా అనౌన్స్ చేసిన పర్సనే ఈ గ్రాంట్ రాబర్ట్సన్ తర్వాత వివాదాస్పదం కూడా కూడా మారింది అది హెలికాప్టర్ మనీ అనే కాన్సెప్ట్ దాన్ని మన తర్వాత మన తెలంగాణ ప్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కూడా ఆ పదం వాడడం జరిగింది హెలికాప్టర్ మనీని ఇండియాలో కూడా ఇంట్రడ్యూస్ చేయండి హెలికాప్టర్ మనీ అనడం కూడా జరిగిందనమాట స్పెషల్ వర్డ్ హెలికాప్టర్ మనీ సో ఇతను రాబర్ట్సన్ ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ పదాన్ని వాడారు ఇప్పుడు ఆయన్ని ఉపమంత్రిగా ఉప మంత్రిగా తీసుకోవడం జరిగింది ఆయన్ని తర్వాత ఇంకో పర్సన్ ఎవరంటే విదేశాంగ మంత్రిగా నానియా మహుతా నానియా మహుతా నియమించడం జరిగింది విదేశాంగ మంత్రిగా ఇవి స్పెషల్ చేంజెస్ అనమాట వీళ్ళు తీసుకొచ్చినవి దీంతో పాటు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఈవిడ విదేశాంగ విదేశాంగ మంత్రి నానియా మహుతా ఈవిడ స్పెషాలిటీ ఏంటి అంటే అంతకుముందు కూడా అంతకుముందు ఎవరైతే ఉన్నారో ఈ విదేశాంగ మంత్రిదిగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వచ్చిన ఈవిడ వీళ్ళిద్దరూ ఒకే దీనికి సంబంధించిన వాళ్ళమాట ఒకే గ్రూప్కి సంబంధించిన వాళ్ళు అనమాట ఇక్కడ చూడండి ఈవిడ ఈ గడ్డం మీద సాంప్రదాయ మావోరీ మోకో అనే పచ్చబొట్టు ఉంటుంది అనమాట ఇక్కడ స్పెషల్ వన్ ఈవిడ స్పెషాలిటీ అది విదేశాంగ మంత్రి నానియా మహుతా నాలుగేళ్ల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఆరులో దేశంలోని మొట్టమొదటి మహిళా పార్లమెంట్ సభ్యురాలుగా ఖ్యాతి గడించారు ఈ కంట్రీకి ఫస్ట్ మహిళా పార్లమెంటేరియన్ అనమాట ఈవిడ మహిళా పార్లమెంటేయన్ ఫస్ట్ ఇక్కడ న్యూజిలాండ్లో తర్వాత ఈ మహుతా తాజాగా మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నారు విదేశాంగ శాఖ మంత్రి విదేశాంగ మంత్రి పదవి చేపట్టనున్న తొలి స్వలింగ సంపర్కురాలు మహుత సో తర్వాత దీంతోపాటు మునుపటి విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ కూడా ఈ మావోరికి చెందిన వారే కావడం ప్రత్యేకత ఈ మావోరి గ్రూప్ ఉంటుంది ఈ మావోరి ఆ దగ్గకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఈ మోకో అనేసి ఇక్కడ ఇలా చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా ఈ స్పెషల్ పచ్చబొట్టుతో ఉంటారు స్పెషల్ అనమాట అలా కూడా ఇవి సుప్రసిద్ధురాలు ఈ మావోరి గ్రూప్ పర్సనే ఉండేవాళ్ళు అంతకుముందు కూడా విదేశాంగ మంత్రి ఈవిడ కూడా అదే గ్రూప్కి సంబంధించిన అవడం అదొక స్పెషాలిటీ అనమాట సో ఇది ఈ విధంగా ఈవిడ స్పెషల్గా న్యూస్లో ఉండడం జరిగింది తర్వాత ఇతను గ్రాండ్ రాబర్ట్సన్ ఇందాక చెప్పుకున్నాం కదా ఇతను అంతకుముందు ఆర్థిక మంత్రిగా ఉన్నారు ఈయనకి ఉప ప్రధానమంత్రిగా ప్రమోట్ చేయడం జరిగింది ఈయన్ని ఉప ప్రధానమంత్రిగా ప్రమోట్ చేయడం జరిగింది మనం హెలికాప్టర్ మనీకి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్లో వినమాట హీజ్ అ పర్సన్ హూ అనౌన్స్డ్ హెలికాప్టర్ మనీ హెలికాప్టర్ ద్వారా మనీని డ్రాప్ చేయొచ్చు అని దాని ద్వారా దాన్న ఏదైతే మనీతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేఫ్ జోన్లో మనం ఉంచవచ్చు అని చెప్పడం జరిగింది హీజ్ అ పర్సన్ ఇతన్ని ఉప ప్రధానమంత్రిగా తీసుకోవడం జరిగిందనమాట అప్పుడు ఆ టైంలో వివాదాస్పదంగా కూడా ఈయన న్యూస్ ఈయన చెప్పిన వర్డ్స్ వివాదాస్పదంగా కూడా మారడం జరిగింది తర్వాత ఇంకొక పర్సన్ వెరీ ఫేమస్ పర్సన్ ఈవిడ థర్డ్ పర్సన్ ఈ పర్టిలర్ గ్రూప్లో న్యూజిలాండ్ మంత్రిగా భారతీయ మహిళ కూడా ఎంటర్ అవ్వడం జరిగింది వెరీ స్పెషల్ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈవిడ ప్రియాంక ప్రియాంక అని ఎవరైతే ఉన్నారో రెండు వేల పదిహేడులో తొలిసారి లేబర్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికవడం జరిగింది ఈవిడ ప్రియాంక ఈ గృహహింస బాధిత మహిళలు తర్వాత వలస కార్మికుల తరపున పోరాడుతున్న ఈవిడ ఈవిడిని ఆ మంత్రి మంత్రిగా కూడా ఎన్నుకోవడం జరిగిందనమాట అదొక స్పెషాలిటీ అదొక స్పెషల్ థింగ్ సో ఈవిడ న్యూజిలాండ్లో మినిస్టర్ ఆఫ్ ఆ మినిస్టర్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ మినిస్టర్గా ఈవిడ్ని తీసుకోవడం జరిగింది ఈవిడ ఫస్ట్ భారతీయురాలు న్యూజిలాండ్ ఆరిజిన్లో న్యూజిలాండ్లో ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ పర్సన్ మంత్రిగా అవడం ఈవిడే మొదటిగా ఆవిడే వెరీ స్పెషల్ ఆవిడ ప్రియాంక రాధాకృష్ణన్ ప్రియాంక రాధాకృష్ణన్ రాధాకృష్ణన్ ఈవిడనమాట వెరీ స్పెషల్ సో పార్లమెంటేరియన్ లేబర్ పార్టీకి తరపున రెండు వేల పదిహేడులో ఈవిడ పార్లమెంటేరియా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎన్నికవడం జరిగింది ఈవిడ ఫోకస్ చేసిన ఏరియాలో గృహ హింస బాధిత మహిళలు వలస కార్మికుల తరఫున పోరాడింది అందుకని స్పెషల్ ట్యాక్ కింద మినిస్టర్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్కి ఇవిని తీసుకోవడం జరిగిందనమాట సో ఇండియన్ కాబట్టి ఇండియన్ ఆరిజిన్ ఆవిడ ద టూ ఫస్ట్ ఆవిడ కాబట్టి క్వశ్చన్ అడగడానికి స్కోప్ చాలా ఎక్కువ శాతం ఉంటుంది ప్రియాంక రాధాకృష్ణన్ పరిస్పాట్ అది అనమాట సో డైలీ మనం ఏవైతే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నామో ఇవాళ పాటో టూ క్వశ్చన్స్ వద్దా వీటికి మనం యాజ్ యూజువల్గా మనం చెప్పుకున్నట్టే వీటికి ఎక్స్ప్లెనేషన్ నేను రేపటి క్లాస్లో ఇస్తాను నెక్స్ట్ క్లాస్లో ఇస్తాను ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది వీటికి ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో మీరు కమెంట్స్లో పెట్టాల్సి వస్తుందనమాట అది పాయింట్ నెక్స్ట్ జరిగే సెషన్లో మనం ఈ రెండు క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత వీటికి రిలేటెడ్గా ఉన్న ఎక్స్ప్లెనేషన్ వివరణ ఏదైతే ఉందో అది మనం నేను ఇవ్వడం జరుగుతుందనమాట అది మనం అనుకున్న పాయింట్ సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం సస్టైనబుల్ యాక్షన్ ఫర్ సస్టైనబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ దీన్ని సాత్ అంటారు ఎస్ఏటిహెచ్ దీని ఫుల్ ఫార్మ్ సస్టైనబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ దీని గురించి ఈ క్రింది ప్రకటనలో సరైనది ఏది అని అడుగుతున్నాడు మొదటిది ఏంటి అంటే ఎన్ఐటిఐ నీతి ఆయోగ్ ఏదైతే ఉందో నీతి ఆయోగ్ అంటాం కదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ చేపట్టిన కార్యక్రమం ఇది అనేది ఫస్ట్ పాయింట్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్ఐటిఐ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ ఏదైతే ఉందో ఎంపిక చేసిన రోల్ మోడల్ స్టేట్లో ఒడిస్సా ఒకటి ఈ పట్లర్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడానికి అంటే సాత్ ప్రోగ్రామ్ను ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని రోల్ మోడల్ స్టేట్స్గా తీసుకోవడం జరిగింది దానిలో ఒడిస్సా ఉంది అని అంటున్నాడు రెండో పాయింట్ ఇప్పుడు మనం ఈ టైప్ క్వశ్చన్స్ చాలా చాలా డైరెక్ట్గా ఎగ్జామ్లో పోస్ట్ చేస్తున్నాడు కాబట్టి వీటిని ఫోకస్ చేయాలి ఇక్కడ ఆప్షన్స్ కూడా మనకి చాలా క్లియర్గా ఇచ్చాడు పైన ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది సరైనది అంటున్నాడు ఒకటి మాత్రమే సరైనది ఫస్ట్ ఆప్షన్ రెండు మాత్రమే సరైనది సెకండ్ ఆప్షన్ ఒకటి మరియు రెండు సరైనవే థర్డ్ ఆప్షన్ పైవేవి కాదు ఫోర్త్ ఆప్షన్ ఇవి మీకు మీరు ఆన్సర్ని దీన్ని క్వశ్చన్ వన్ అని వేసి అంటే క్వశ్చన్ వన్ అని దీనికి ఎదురుగా ఆన్సర్ ఇవ్వండి ఏనా బీనా సీనా డీనా అనేది ఇవ్వండి సరిపోతుంది అది క్లియర్గా అర్థమైపోతుంది కమెంట్స్లో మీరు అలా పోస్ట్ చేస్తే సరిపోతుంది క్వశ్చన్ వన్ కదా వన్కి ఏది ఆన్సర్ ఏనా బీనా సీనా డీనా ఇవ్వండి సరిపోతుంది తర్వాత సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇది సింపుల్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇలాంటివి సింగిల్ లైన్లో ఉంది కదా అని క్వశ్చన్ తక్కువ వంచనా వేయడానికి లేదు ఎందుకంటే అడిగిన విధానం చాలా నైస్గా ఉంది క్వశ్చన్ అది ఏంటి భారతదేశంలో అత్యధిక ఏనుగుల ఏనుగుల జనాభా ఉన్న రాష్ట్రం ఏది క్రింది రాష్ట్రాల్లో ఏది అని అంటున్నాడు ఏనుగు జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు వెరీ గుడ్ క్వశ్చన్ సో ఆప్షన్స్ కూడా చాలా నైస్గా ఇచ్చాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాడు దీనికి ఏంటి అంటే మీరు ఆన్సర్ని టూ అని పెట్టేసేసి దన్న ఆన్సర్ ఏనా బీనా సీనా డీనా అనేది నాకు కమెంట్స్లో పెట్టండి దానికి కరెక్ట్ అయిన వాళ్ళకి మీకు దన్న కరెక్టార్ లేదా అనేది మీకు ఎలాగో రేపటి ఎక్స్ప్లనేషన్లో రేపటి క్లాస్లో ఎక్స్ప్లనేషన్లో తెలిసిపోతుంది దానికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకోవడానికి జరుగుతుంది సో దీంతో మన టుడే కరెంట్ అఫైర్స్ సెషన్ ఫినిష్ అయింది వీ విల్ మీట్ ఇన్ టుమారో సెషన్ విత్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ వన్ థ్యాంక్ యూ అండ్ గుడ్డే